నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ నేను దీప్తి మధుసూధన్ రెడ్డి ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అయినటువంటి శ్రీనివాసరావు వెల్పూరి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ తెలంగాణ వచ్చి అవుతుంది మొన్న పదేళ్ల వరకు కూడా ఉద్యమ పార్టీగా ఏర్పడినటువంటి కేసీఆర్కి సంబంధించినటువంటి టిఆర్ఎస్ అప్పటి టిఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ నేను అధికారంలో ఉంది అయినా కూడా తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వాళ్ళకి ప్రాణాలు అర్పించిన వాళ్ళకి ఎవ్వరికీ కూడా న్యాయం జరగలేదు గత ప్రభుత్వంలో కానీ రేవంత్ రెడ్డి మాత్రం దాన్ని అస్త్రంగా తీసుకొని ప్రతి ప్రచార సభలో కూడా మేము ఖచ్చితంగా న్యాయం చేస్తాము అంటే మేము చూసిన వాళ్ళలో చూసినట్లయితే మా జనరేషన్లో జరిగినటువంటి ఉద్యమాలలో చూసినట్లయితే ఒక డిఎస్పి నళిని గారికి అయితేనేంటి అటు శ్రీకాంతాచారి గారికి అయితేనేంటి మొత్తంగా అందరికీ న్యాయం జరుగుతుంది వాళ్ళ కుటుంబాలకి న్యాయం చేస్తామన్నారు ఎంతో మంది ఉద్యమకారులు ఉద్యోగాలకి రాజీనామాలు చేసి మరీ ఉద్యమం చేశారు వాళ్ళ కుటుంబాలకి న్యాయం చేస్తామన్నారు వాళ్ళకి పెన్షన్స్ ఇప్పిస్తామన్నారు చాలా మంది తల్లులను కోల్పోయారు తండ్రులను కోల్పోయారు పిల్లల్ని కోల్పోయారు ఎవరూ లేని జీవసేవంలో ఇప్పటికి బతుకుతున్న వాళ్ళు ఉన్నారు సో వాళ్ళందరికీ ఏమాత్రం న్యాయం జరిగింది ఏం జరగబోతుంది తెలంగాణ ఉద్యమంలో పంతొమ్మిది అరవై తొమ్మిది ఉద్యమకారుల సంఘం అని ఉంది ఆ సంఘానికి అధ్యక్షులుగా మేచిన కిషన్ రావు గారు ఉన్నారు మాజీ మంత్రివర్యులు వరంగల్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి అయిన అదేవిధంగా దాంట్లో జనరల్ సెక్రటరీగా రామరాజు గారు అని నిర్మల్ ఆదిలాబాద్ డిస్టిక్ అయినా ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నారన్నమాట అంటే తెలంగాణ ఉద్యమం అరవై తొమ్మిదిలో ఉవ్వెత్తన ఎగిసినప్పుడు రాజీనామా మంత్రిగా రాజీనామా చేసినటువంటి మొట్టమొదటి త్యాగదానుడు త్యాగ పురుషుడు చెప్పాలంటే మనం కొండా లక్ష్మి బాబూజీ గారి పేరు చెప్పుకోవాలి నేను తెలంగాణ వచ్చినాకే నేను పదవి తీసుకుంటాను అప్పటిదాకా నాకు పదవి అవసరం లేదు నాకు తెలంగాణ కావాలి అని చెప్పేసి కొండా లక్ష్మీ బాబుజీ గారు ఆయన ఒక శబ్దం చేయటం అప్పటినుంచి కూడా ఆయన ఏదో ఒక రకంగా పోరాటం చేస్తూనే ఉన్నారు అయితే మనం తెలంగాణ అని అనేటప్పుడు కొండా లక్ష్మణ్ బాబుజీ గారి పేరు మనం డెఫినెట్ చెప్పుకోవాల్సింది ఎందుకంటే తెలంగాణకి జాతిపిత లాంటి వ్యక్తి ఎవరంటే మన కొండా లక్ష్మణ్ బాబూజీ అని చెప్పుకోవచ్చు అనమాట తర్వాత మీకు మనం చాకలి ఐలమ్మని చూసాం మనం ఆవిడ కూడా భూమి కోసము భుక్తి కోసము మహిళల యొక్క వ్యక్తి చాకరికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేయటమే కాకుండా ఆ రోజున ఉన్నటువంటి నిజాం పరిపాలనలో ఉన్నటువంటి అరాచకాలని ఆమె ఎదుర్కొని బతుకమ్మ లాంటి ఆటలు అవన్నీ కూడా ఉన్నప్పుడు కూడా వాళ్ళు కాసిం రజు వీళ్ళందరూ కూడా రజాకారులు అందరూ వచ్చేసి మహిళలను ఎత్తుకెళ్ళిపోవటము అనేక రకాలుగా హింసలు గురి చేయటము శారీరక రకమైన హింసలు అన్ని వా వాళ్ళని అచ్చలు చేయటము రేపులు చేయటము ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరిగే నిజాం పరిపాలనలో అలాంటి పరిస్థితుల్లో మరి నేను ఉన్నాను ఈ ప్రజలకి అని చెప్పేసి పోరాటం కోసం బయటకు వచ్చినటువంటి వ్యక్తి మహా వేరనారు ఎవరంటే మనం ఐలం పేరు చెప్పుకోవచ్చు మరి ఆవిడ నిజంగా తెలంగాణ తల్లిగా మనం చాకలైలమ్మని మనం డిక్లర్ చేసుకోవచ్చు అనమాట ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో మరి అంత ముందు రజాకరణ పరిపాలనలో తెలంగాణకి ఒక ఆత్మగౌరవం కావాలి మరి మన పరిపాలన మనమే చేసుకోవాలనేటువంటి పరిస్థితుల్లో చేసినటువంటి వ్యక్తుల్లో మా చాకలైలమ్మ తర్వాత వచ్చేసరికి మనకి కొండలక్ష్మి బాబుజీ గారు జయశంకర్ గారు ఆయన ప్రొఫెసర్గా ఉండి కూడా జయశంకర్ గారు మొదటి నుంచి కూడా తెలంగాణకి ఏ రంగాల్లో అన్యాయం జరిగింది అది ఉద్యోగపరంగానా లేదా నీరు నీటి వనరుల పరంగాన మరి ఏ రకంగా అన్యాయం జరిగిందనే దాని మీద జయశంకర్ గారు కూడా మొదటి నుంచి కూడా వచ్చేసారు ఆయన కూడా మన వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి తర్వాత ఇటీవల వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమంలో మా కేసీఆర్ గారు వీళ్ళందరూ టేకప్ చేసి ఆయన ఉద్యమం చేసిన తర్వాత శ్రీకాంతాచార్య అని చెప్పేసి మనకి ఎల్బీ నగర్లో ఉండేటువంటి శ్రీ శ్రీకాంతాచారి మొట్టమొదటగా బలిదానం చేసుకున్నారన్నమాట అంటే ఇట్లా అతను కూడా వరంగల్ అతను కూడా వరంగల్ అంటే మనం ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక మంది ఉన్నారన్నమాట అంటే ఫైనల్గా ప్రభుత్వం వచ్చింది మనం పది సంవత్సరాలు పరిపాలించుకున్నాము ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమకారులకి న్యాయం జరగలేదు వీలనే కాకుండా డిఎస్పీ నళిని గారు డిఎస్పీ నళిని గారు ఉన్నారు ఆవిడ కూడా ఉద్యోగానికి రాజీనామా చేసి ఢిల్లీలో ఒక ఎనిమిది రోజులు ఆమర్నిరహ్యక్ష చేశారు నేను కూడా నళిని గారితో కలిపి ఢిల్లీలో ఆమ నిరహా పాల్గొన్నాను అదేవిధంగా హైదరాబాద్లో ఇందిరా పార్క్ే మనకి తెలంగాణ సాధన కోసం చేసినటువంటి అనేక పోరాటాలలో నేను కూడా దగ్గర దగ్గరగా ఒక రెండు వందల యాభై ప్రోగ్రామ్స్లో పాల్గొని తెలంగాణ ఇవ్వాలి రాష్ట్రాలుగా విడిపోదాం అన్నదమ్ములుగా కలిసి ఉందాం అనే ట్యాగ్ మీద సామాజిక న్యాయ సాధన సమితి అనే బ్యానర్ మీద నేను కూడా నిరాహార దీక్ష చేశాను అందరూ కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఒక హండ్రెడ్ మెంబర్స్ని వంద మంది కూర్చోబెట్టుకొని అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలంగాణను కోరుకుంటున్నారు అందరూ కలిసిమెలిసి ఉండాలి అధికారం అనేది కేవలం కొంతమంది చేతుల్లోనే ఉంది తెలంగాణ ఆ రోజున ఉన్న ఒప్పందం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ముఖ్యమంత్రి ఉంటే తెలంగాణ వారికి ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలి తెలంగాణ వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉప ముఖ్యమంత్రిగా ఉండాలి అనేది ఒక కండిషన్ పెట్టుకున్నారన్నమాట ఆ దురదృష్టవశాత్తు ఆ కండిషన్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు దాన్ని ఓవర్లుక్ చేసేస్తే మేమే ముఖ్యమంత్రిగా ఉంటాము ఏదో డిప్టీ సీఎం ఆ సీఎంలు ఈ సీఎంలు ఇవన్నీ ఏమీ లేవు ఆ డిప్టీ సీఎం అంటే ఆరో వీళ్ళతో సమానం అని చెప్పి కూడా ఆ రోజు నీలం సంజీవ రెడ్డి గారు చెప్పారనమాట అంటే ఇవన్నీ రాజకీయ పరంగా కూడా తెలంగాణకి అన్యాయం జరగటము ఆ రాజకీయంగా ఎప్పుడైతే అన్యాయం జరుగుద్దో కదా అన్ని ఇష్యూస్లో కూడా అధికారం మన చేతుల్లో ఉండదు ఇవన్నీ కూడా ఉంటాయి అందువల్ల మాకు అస్తిత్వం ఏర్పడింది మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి మా తెలంగాణని మేమే పరిపాలించుకుంటాము తర్వాత ఇక్కడ హైదరాబాదులో ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని లక్షల ఎకరాలు కబ్జాలు చేయటము ఇవన్నీ కూడా జరిగినాయి అన్నమాట వీటన్నిటితో ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఒక భావన అయితే వచ్చింది మా ప్రాంతాన్ని దోపిడీ చేస్తున్నారు అందువల్ల మాకు తెలంగాణ కావాలనేది ఒక గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఓకే సక్సెస్ అయ్యాము సెంట్రల్లో కూడా అన్ని పార్టీలు కాంగ్రెస్ ఏంటి బీజేపీ ఏంటి అన్ని పార్టీలు ఆటోమేటిక్గా సపోర్ట్ చేయటము తెలంగాణ రావటం బాగా జరిగింది అయితే వీటిల్లో ఎవరైతే త్యాగాలు చేశారో ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగలేదు అన్నిటికన్నా ముఖ్యంగా రాజకీయ న్యాయం జరగాలి ఎవరైతే ఫ్యామిలీస్ కేవలం అన్నీ వదిలేసి తెలంగాణ కోసం పోరాడితే ఒక నామినేట్ పోస్ట్ వచ్చినప్పుడు ఒక రాజ్యసభను ఒక ఎమ్మెల్సీ అను ఒక కార్పొరేషన్ చైర్మన్స్ అను అవన్నీ కూడా మరి ఉద్యమకారులకు ఇవ్వాలి మరి వాళ్ళకి ఇవ్వకుండా ఆ రోజు కూడా ఒక రాజ్యసభ వచ్చేసరికి ఒక ఐదు వందల కోట్లకి లేదా ఎమ్మెల్సీలు వచ్చేసరికి ఇరవై కోట్లకి ముప్పై కోట్లకు కూడా మరి అమ్ముకోవటం కూడా మనం చూసామన్నమాట అది అది నిజంగా కూడా దురదృష్టం మరి అంతేకాకుండా ఉద్యమకారులకు వచ్చేసరికి ఒక కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేయాలి తర్వాత ఒక వెయ్యి కోట్లు ఫండ్ ఫండ్ ఏర్పాటు చేయాలి వాళ్ళల్లో దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే దగ్గర మరి మూడు వేల మధ్య ఎంతమంది ఉన్నారని చెప్పి ఒక లిస్ట్ ఒకటి చెప్పారనమాట వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించడానికి స్కీమ్స్ పెట్టి ఉపాధి సెక్షన్స్ అవి చేయాలి వాళ్ళ యొక్క చదువులకి తర్వాత వాళ్ళు ఏమన్నారంటే మాకు పెన్షన్ మాకు కావాలి మాకు మేము ఈ ఉద్యమంలో మేము ఇదేపోయి అన్ని రకాలుగా మేము లాస్ అయ్యి ఉన్నారు ఓకే పెన్షన్ ఎంత అయితే వాళ్ళకి ఎలిజిబిలిటీ స్కీమ్ ఉంటుందో ఆ విధంగా పెన్షన్ అంటే ఎవరి వాళ్ళైతే తెలంగాణ వచ్చిందో వాళ్ళందరినీ నిర్లక్ష్యం చేసి కేవలం మనం నలుగురు ఐదురు మా ఫ్యామిలీనే మేము తెలంగాణ పరిపాలించుకుంటాం అనేటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో చూసాం మనం అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక నేను ఉద్యమకారులు అందరికీ న్యాయం చేస్తాను నేను అన్నారు దాంట్లో భాగంగా మొన్న మన చాకలి ఐలమ్మ పేరు ఉమెన్ యూనివర్సిటీకి పెట్టడం జరిగింది అదేవిధంగా ఐలమ్మ మనవరాలకు కూడా మహిళా కమిషన్లో మెంబర్గా ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన కొండ లక్ష్మీ బాబుజీ గారి పేరు కూడా ఒకటి టెక్స్టైల్ పార్క్ ఒకటి ఉంటే దానికి కూడా నామకరణం చేయటం జరిగింది అదేవిధంగా అంటే ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ నైంటీ నైన్ పర్సెంట్ ప్రభుత్వం చిత్తశుద్ధిగా ప్రయత్నం చేసినప్పుడు ఒక కార్పొరేషన్ పెట్టినప్పుడు వాళ్ళకి న్యాయం జరుగుతుంది తెలంగాణ ఎంత ముందుకెళ్ళినా కూడా తెలంగాణ సాధనలో ఎవరైతే బలి పశువులు అయ్యారో ఎవరైతే ఆత్మదాన ఆత్మ బలిదానాలు చేసుకున్నారో మరి అధికారం కొంతమంది అనుభవిస్తూ నిజంగా త్యాగం చేసి తెలంగాణ సాధన కోసం మరి పోరాటం చేసినటువంటి పోరాట వీరుల్ని మనం డెఫినెట్గా మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా వాళ్ళ యొక్క జయంతి వర్ధంతులను కూడా మరి చాకలైలం అనండి మీరు లేదా జయశంకర్ అనండి ప్రొఫెసరు లేదా మన కొండలక్ష్మీ బాబూజీ అనండి ఇలాంటి ప్రధానమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జయంతులు వాళ్ళ వరదలు కూడా ప్రభుత్వం అఫిషియల్గా చేయాలి కొంతమంది కూడా అనౌన్స్ చేశారు రేవంత్ రెడ్డి గారు అది ఒక మంచి పరిణామం అనమాట ఎందుకంటే మన ఉద్యమకారులు అనే వ్యక్తులు వాళ్ళు ఏ స్వార్థం లేకుండా కేవలం మన తెలంగాణ ఆత్మగౌరవం మన రాష్ట్రాన్ని మనమే పరిపాలించుకుందాం అనే దాని మీద వాళ్ళు నిస్వార్థంగా వాళ్ళు పోరాటం చేసినప్పుడు వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏ ఫంక్షన్స్ జరిగినా కూడా వాళ్ళని కూడా డయాస్ మీద పిలిచి ఆ ఫ్యామిలీ మెంబర్స్ను కూడా మనం గౌరవించాల్సినటువంటి ఒక స్వాతంత్ర సమరయోధులు లాగా తెలంగాణ పోరాట వీరులను కూడా మనం డెఫినెట్గా మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే నిజాం పరిపాలనలో జరిగినటువంటి అరాచకాలు బతుకమ్మ దగ్గర నుంచి ఒకటి కాదు అన్నిట్లో కూడా ఎన్ని రకాల అరాచకాలు చేశారో అవి ఇవ్వాలా ఇవాళ చెప్పేవి కాదనమాట అలా అటు అన్నిటిని కూడా ఎదుర్కొని పోరాటం చేసి మరి అనేక మంది జర్నలిస్టులు కూడా అసూలు బాధడం మనం చూసాము వాస్తవాలు రాయకుండా షోయబుల్లా ఖానం ఇలాంటి అంతా సీనియర్ జర్నలిస్టులను కూడా వాళ్ళ మీద కూడా దాడులు చేయటం ఇవన్నీ కూడా మనం చూసామన్నమాట అంటే అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు డెఫినెట్గా ప్రభుత్వం ఏ ఏ రంగాల వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమీకరించి వాళ్ళకి ఏ మనం ఫెసిలిటీస్ ఇవ్వాలి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని మనం ఒక ఒక పెద్ద స్థాయికి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంది అది రేవంత్ రెడ్డి గారు చేయాలని చేస్తారనేటువంటి నమ్మకం కూడా నాకు మొత్తానికైతే మార్పు మొదలైంది మన తెలంగాణలో సో నెక్స్ట్ ఫర్దర్ గా ఖచ్చితంగా చేస్తారని ఒక నమ్మకం కూడా స్టార్ట్ అయింది